ఏంటి ధరల పెరుగుదల మందు మందు రేట్లు గాని అసలు ఏంటి అభిప్రాయం మీ అభిప్రాయం నా అభిప్రాయం ఏంటంటే ఈ అసలు ఈ సీఎం వేస్ట్ అన్న అసలు ఎందుకని నిత్యావసరాలు పెరిగినాయి పెట్రోల్ రేట్లు పెరిగినాయి ఈ ముందు ఏమో ఇట్లా పెంచేసాడు సామాన్యుడు ఇప్పుడు పనికి వెళ్తే రోజుకి 500 కూలీ వచ్చింది అన్న 500 కూలీలో 300 ముందుకే అయిపోతాయి వాళ్ళకి మూడు ఇంట్లో 200 ఇస్తాడు ఈ 200 ఏం సరిపోతాయి అన్న వాళ్ళకి ఆ 200కి కేజీ నూనె ప్యాకెట్ 160 రూపాయలు ఉంది 160 రూపాయలు నూనె ప్యాకెట్ పోయి 40 రూపాయలు బియ్యం తెచ్చుకుంటాడా తెచ్చుకోడుగా మరి అంటే ఈ రోజు నేను పేదల ప్రభుత్వం నేను విన్నాను నేను చూశాను అన్నాడు ఆయన మొత్తం ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి వెళ్ళాను అన్నాడు మరి అట్లా అట్లా చేస్తున్నాడు పరిపాలన ఏం విన్నాడు ఏం చూశాడన్న ఇప్పుడు మనం ఇప్పుడు కరెంట్ బిల్లు ఇప్పుడు మొన్న వరకు ఒక్కొక్కరు ఇంట్లో 150 వచ్చింది ఒక్కొక్కరు ఇంట్లో 200 వచ్చింది ఈ రోజుల్లో 500 తగ్గి 500కి తక్కువ రావట్లా కరెంట్ బిల్లులు పెరిగిపోయినాయి కరెంట్ బిల్లులు పెరిగిపోయినాయి ఈ గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ ధరలు గ్యాస్ ధర గ్యాస్ వచ్చి 900 రూపాయలు ఇది వరకు 600కి 600కి 700 గ్యాస్ బండ్ వచ్చింది ఈ రోజుల్లో 900 850 గ్యాస్ బండ్ ఉంటుంది ఇంకేం పెంచి ఇంకేం తగ్గించాడు ఈయన పెరిగిన ధరలతో ఒక పక్క అయితే మళ్ళీ ఇంకో మందు ధరలు కూడా పెంచేసేస్తే ఏంటి సామాన్యుడు పోనీ కనీసం పని ఉండదు చేతిరండి పని ఉండట ఇప్పుడు మన చేసే పనిలో 500 వస్తున్నాయి అన్న 500లో మనం వెళ్ళి 150 రూపాయలు పెట్టి నూనె పెట్టుకున్నప్పుడు ఆ రేట్లో ఈ ట్యాక్స్లు వేస్తున్నాడుగా ఈ ట్యాక్స్లు అంతా మన డబ్బులతోనేగా ఇప్పుడు డబ్బులు అన్నీ ప్రజలకు పంచేది పెట్రోల్ రేట్లు పెంచాడు పెట్రోల్ రేట్లు కూడా ట్యాక్స్ వేసి ఆ డబ్బులతోనే మనకు మళ్ళీ ఇచ్చేది పరిశ్రమలు తేలా పరిశ్రమలు తీసుకురాకుండా ఉద్యోగాలు ఇచ్చామన్నాడు ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమ ఉంటేనే ఉద్యోగాలు వచ్చేది ఉద్యోగాలు కూడా రావట్లా ఎవరికి ఒక కామన్ మ్యాన్ ఆలోచించే ఆలోచన కూడా ఇంతమంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఎందుకని ఆలోచించలేకపోతున్నారంటే ఒక ఛాన్స్ అని అడిగారు కదా ఆ రోజు ఒక ఛాన్స్ అని అడిగారన్న కాదు ఎమ్మెల్యేలు కూడా ఎవరు సరైన వాళ్ళు లేరు ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఏమన్నా అంటే కొడనా అని వచ్చేసి నేను చింపేతనం పొడి చేతనం అంటారు ఎవరు పొడుతున్నారు ఎవరు చింపుతున్నారు ఇక్కడ పార్సార్ది ఉన్నాడు పార్సార్ది వస్తాడు ఎవరు నలుగోసారి వస్తాడు మహా అయితే వచ్చి ఏం చెప్తాడు ఎవరి దగ్గరికి రాడు ఎవరింటికి వెళ్ళడు అమ్మ గెలిపించారు అని ఏ రోజైనా వచ్చి ఈ రోజుల్లో తిరిగారా ఏం చేసాం ఏం చేశారు ఏం చేయలేరు 2 నెలల్లో అవకాశం అంటే ఓట్లేసాం ఓట్లేసామన్నా ఇప్పుడు ఓట్లేసినందుకు కూడా చూడాలి కదా చూడకుండా ట్యాక్సులు పెంచేసి జనాల మీద డబ్బులు ట్యాక్సులు పెంచేసి ఆయన ట్యాక్సులు పెంచేసి ఇప్పుడు ఆ ట్యాక్సులు కూడా మనతోనే కట్టిస్తున్నాం ఇప్పుడు ఆటోలకు 10,000 వస్తున్నాడు ఆ 10,000కి వడ్డీ 20,000 లాస్ట్ ఆయనే దెబ్బతున్నాడుగా ఫోటోలు తీయడం కానీ ఏదైనా కానీ ఇప్పుడు మళ్ళీ కేసులు రాయడం దాని మీద 20,000 ఆయనే కొడుతున్నాడు 10,000 ఇచ్చి ఏం ఉపయోగం ఇప్పుడు అమ్మఒడి అన్నాడు దాంట్లో 20,000 ఇస్తున్నాడు 20,000 వచ్చిన డబ్బులుగా మన డబ్బులేగా మనకి ఇచ్చేది ఆయన సొంత డబ్బులు గమనించట్లేదంట కామన్ మీద నువ్వు చెప్తున్నావు ఇవన్నీ ప్రజలు గమనించట్లేదంట అంటే డబ్బులు ఇచ్చాలా ప్రజలకి వాళ్ళకి ఏముందన్న ఇప్పుడు రోజు పూట కూలికి వెళ్తే ఈ డబ్బులు వస్తాయి నెలకు జానన్న సంవత్సరానికి 20,000 వస్తున్నాడు అమ్మ మా జానన్న ఇచ్చేసి అన్నీ వేసేస్తున్నా అంటున్నాడు అంతమంది చంద్రబాబు ఉన్నప్పుడు ఆ పసుపు కుంకుమ డబ్బులు అన్నీ అయ్యాని ఇచ్చారు మరి అప్పుడు ఆయన ఆయన చెప్పింది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అంటే తేడా ఏం లేదు ఇద్దరికి పెద్ద తేడా ఏం లేదు ఇద్దరికి తేడా గమని ఏమన్నా తేడా ఉందట అప్పుడు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు వేస్ట్ అన్న ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే పరిశ్రమలు లేవు అభివృద్ధి లేదు అభివృద్ధి లేనప్పుడు ఉద్యోగాలు కూడా ఉండవు కానీ నిత్యావసరాలు కానీ ఎలా ఉందంటారు ఏంటి మీ అభిప్రాయం అన్నీ పెరిగిపోయినా అన్న అన్నీ పెరిగిపోయినాయి బతకడానికి ఉద్యోగాలు లేవు ఏవి లేవు అంతే ఇంకా ధరలు పెంచేసేసి నేను పథకాలు ఇస్తున్నాను ఆడవాళ్ళు డబ్బులు ఇస్తున్నాను అంటున్నాడు కదా ఆయన ఏమండి 100 రూపాయలు టీ అంత ఇది 5 రూపాయలు ఉండేది 10 రూపాయలు అయిపోయింది టీ ఇంకా అలాంటప్పుడు రోజు బతకాలంటే మనిషి బతకాలంటే 100 రూపాయలు 200 కావాలి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎవరు పనులు లేవు ఎవరు ఇస్తారు ఈ కరోనాలో చాలా కష్టంగా ఉంది బతకడం కష్టంగా ఉంది వచ్చేసిన తర్వాత చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఏమీ లేవు ఏం చేయాలో అర్థం కావట్లేదు జనాలకి కామన్ మ్యాన్ ఆలోచించేంతగా కూడా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎందుకు ఆలోచించట్లేదు ఈరోజు పరిశ్రమలు ఉద్యోగాలు పిల్లల భవిష్యత్తు ఏమంటే ఇప్పుడు మా పిల్లలు చదువుకుంటారు ఉద్యోగాలు కావాలి కదా వాళ్ళకి కావాలంటే 4 పరిశ్రమలు రావాలి 4 పరిశ్రమలు వస్తే 4 వ్యాపారాలు వస్తాయి 4 పని చేసుకుంటారు 4 వ్యాపారాలు డెవలప్మెంట్ అవుతాయి పరిశ్రమలు రాకపోతే మనిషి ఎక్కడ డెవలప్మెంట్ అవుతారు జనాలు ఎక్కడ డెవలప్మెంట్ అవుతారు సో ఏమంటారు ఓవరాల్గా మీ అభిప్రాయం ఏంటి ఆయన ఆ రోజు అడిగాడు ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు మరి ఈరోజు అన్ని ధరలు పెంచేస్తా అంటున్నాడు పన్నులు అంటున్నాడు చెత్త మీద పన్ను అంటున్నాడు ఎన్ని కట్టే పరిస్థితులు ఉందా లేరండి బతకడమే కష్టం అయిపోతుంది చెత్త పన్ను ఎక్కడ కడతారు సార్ ఇంకా లేవు చాలా ఇబ్బందిగా ఉంది బతకడమే కష్టం అయిపోయింది ఏంటంటే ఇంకా రాబోయే రోజులు ఇంకా బాగుండవు నాకు తెలిసి
ఎందుకంటే గవర్నమెంట్ ఆలోచించట్లా నాలుగు పరిశ్రమలు వస్తేనే కదండి మనకి మూడు రాజధానులు అన్నారు ఉపయోగం ఉంది ముగ్గురు తల్లిలు అన్నారు ఏ తల్లి భోజనం పెట్టిద్ది ఆ తల్లి దగ్గరికి వెళ్ళి ఈ తల్లి ఆ తల్లి దగ్గర అనేది ఎవరి తల్లి అనేది ఒకటే ఉండాలి వందకి వంద సంవత్సరాలు నక్కి వెళ్ళిపోయామండి బ్రిటిష్ వాళ్ళు ఉన్న కొద్దిగా డెవలప్మెంట్ అయ్యేదేమో కానీ ఇతని కాలంలో డెవలప్మెంట్ అనేది జరగదు ఇచ్చాముగా ఏమండి జనాలు చూశారు ఒక సంవత్సరం నెక్స్ట్ జనరేషన్ మారుతారు వాళ్ళు కూడా ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు తప్పు లేదు కానీ నేర్పించుకోవాలి నేనంటే ఏంటనేది ఉద్యోగాలు చదువుకున్న వాడికి ఎవరికి ఉద్యోగం వచ్చింది ఎవరికి లేవు పనుల పరిస్థితి ఏంటన్నా ఈరోజు రోజువారీ కూలీ పనులు లేక పరిశ్రమలు లేక నిర్మాణాలు లేక అసలు అందరూ ఇంత పతనం అయిపోతే మరి ఏంటి ఆయన ఎందుకు అడిగాడు ఒక ఛాన్స్ అని ఒక ఛాన్స్ ఎందుకు అంటే మన ఆస్తులు మనం కాపాడుకోవడానికి అంతే 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 మరి అమరావతి సంగతి లేదు పరిశ్రమలు లేవు మరి మందు కూడా అన్న ఈరోజు నా మందు పూర్తిగా మానిపించేస్తాను అందరికీ అసలు మందు అంటే అమ్మో అనేలాగా రేటు పెంచేస్తాను రేటు పెంచేస్తే తాడు మానేస్తారంట మానరండి అలవాటు పడినోడు మానంతారా మానరు ఎందుకు మానరంటే అది అలవాటు పడిపోతారు మానిస అయిపోయిన తర్వాత మానడం అనేది రూపాయి మూడు రూపాయలు కాదు 100 రూపాయలు పెట్టుకుని అయినా తాగుతారు మా రామారావు గారు చేశారు అలా మందు తీసేస్తారని చేశారు అలా చేయాలి తీస్తే బాగుండదు కానీ తీసే ప్రభుత్వం ఎలాగంటే ఆదాయం వస్తే చాలు వాళ్ళకి ఇప్పుడు కేసులు రాస్తున్నారు రోడ్డు మీద మాస్క్ లేదని సో మాస్క్ లేదు రాస్తున్నారు ఆడికి 10 రూపాయలు పెట్టి మాస్క్ ఇస్తే ఆడు వెళ్తాడు ఆడు బతకడం కష్టమైపోతే మాస్క్ ఫైన్ ఎక్కడి నుంచి కడతాడండి 1000 రూపాయలు బండి వెళ్తుంది ఏంటి కేసు కొట్టేస్తున్నారు మాస్క్ లేదండి అనేసి మాస్క్ డబ్బులు ఉంటే ఆడి దగ్గర కట్టేది 1000 10000 బండి చేస్తే 100000 రూపాయలు కేసులు ఉంటాయి ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఇట్లా అసలు ప్రజల దగ్గర తీసుకోవడం ఎందుకు మళ్ళీ ప్రజలకే ఇస్తున్నావు అని పథకాలు ఇవ్వడం ఎందుకు జనాల్ని చూపించడానికి అండి ఇస్తున్నానని గమనిస్తున్నారండి వచ్చే 5 సంవత్సరాల్లో దానికి సరైన సమాధానం చెప్తారు అవసరాలు పెరిగండి అసలు సామాన్యుడి పరిస్థితి ఏంటంటే పనులు ఉంటాయి అసలు రోజువారి పనులు ఈ కరోనా వచ్చిన కాడి నుంచి అసలు ఆటోలే కానీ కూలీ పనులే కానీ శాంతం తగ్గిపోయినాయండి ఆటోకి ఎక్కువని ఆటో తోలుకుందామన్నా ప్యాసింజర్లు ఎక్కే పరిస్థితి లేదు భయపడుతున్నారు ఇద్దరు ముగ్గురు ఉంటే మళ్ళీ ఏమైనా కరోనా రావచ్చు ఎలాగుంటుందో అని ఆటోలు కూడా ఎక్కట్లా ప్రతి ఒక్కరికి వాహనాలు ఉన్నాయి 2 వీలర్లు ఉన్నాయి ఆ 2 వీలర్ల మీద వెళ్ళిపోతున్నారు ఎంత లోడ్ అయినా యాక్టివాలు వచ్చినాయి ఇప్పుడు ఈ యాక్టివాల మీద లోడ్లు ఎంత లోడ్లు కూడా వెళ్ళిపోతున్నాయి వాహన మిత్ర వేస్తున్నారండి 10000 వేస్తున్నారు ఆ 10000 కూడా ఇన్సూరెన్స్ పెరిగిపోయింది ఇన్సూరెన్స్ ఈరోజు 11000 రూపాయలు అయిపోయింది ఇంక ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో తీసుకున్నట్టుంది ఇంకా మాత్రం దానికి ఇంకా పథకాలు దొరికండి ఫోటోలు 130 రూపాయలు ఏదైనా ఓవర్ స్పీడ్ అనేసి దానికని 535 రూపాయలు 635 రూపాయలు వేస్తున్నారు వెనక నుంచి ఫోటో కొడతారు ఏమీ తెలియదు అసలు దేనికి తెలియదు ఇదివరకన్నా ఆపి నువ్వు రోడ్డు సిగ్నల్ దాటావు కాకి షర్ట్ లేదు అనేసి ఆపి రాసేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రతి ఒళ్ళు ఫోన్లు పట్టుకొని సెల్ ఫోన్లు పట్టుకొని కొట్టేస్తున్నారు మాకేం తెలియకుండా అయిపోతుంది మాకు వచ్చే డబ్బులన్నీ ఇటుకే సరిపోతున్నాయి కానీ బాడోళ్ళకి డబ్బులు వేస్తున్నాం పథకాలు ఇస్తున్నాం అంటే ఈరోజు పథకాలు ఇవ్వడం కరెక్ట్ ఉండవు లేదా పరిశ్రమలు ఉద్యోగాలు ఇవి కరెక్ట్ ఉండవు పరిశ్రమలు కావాలండి డెవలప్మెంట్ కావాలి అంతేగాని డెవలప్మెంట్ లేకుండా ఎక్కడి నుంచైనా మనకి పరిశ్రమలు ఉంటేనే కదండి జనాభా రాకపోకలు జరుగుతూ ఉంటాయి ఏదన్నా జరిగేది అలాంటిది లేకుండా అయిపోయింది అలాంటివి ఉంటే ప్రజలు కూడా బతుకుతారు ఏదైనా పనులు కూడా దొరుకుతాయి ప్రస్తుతం మనకేంటంటే ముందు అలాంటిది చేస్తే బాగుంటుంది ఈరోజు ఇంటద్దెలు కానీ పెరిగిన ధరలు కానీ సామాన్యుడు బతికేలాగా ఉందంటే లేదండి నిత్యావసర సరుకులు కూడా పెరిగిపోయి ఉన్నాయి ఈరోజు ఏది కొనాలన్నా కందిపప్పు కొనాలన్నా నూనె కొనాలన్నా ఏది కొనాలన్నా అన్ని డబుల్ రేట్లు అయిపోయినాయి ఇప్పుడు బండిలో ఆయిల్ కావాలంటే 100 రూపాయలు 100 రూపాయలు తీసుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తాయండి ఈరోజు అంతంత మాత్రం కూలీ వచ్చేది వచ్చినా 500 400 వచ్చినా అవి మూలకి రావట్లా అదే తాగుబోతుల పరిస్థితులు అయితే ఆ వచ్చిన డబ్బులు ఆటలికే సరిపోతున్నాయి ఇంక ఇంట్లో ఇచ్చేది లేదు సామాన్యుడు ఆలోచించే ఆలోచన కూడా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు 150 మంది ఎమ్మెల్యేలు వీళ్ళెవరు ఏం ఆలోచించారంట సామాన్యుల గురించి ఆలోచించట్లేదండి పథకాల గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆ పథకాల వల్ల జనాలకు ప్రయోజనం లేకుండా అయిపోయింది ప్రజలకి అవసరమైన ఆటలి గురించి పట్టించుకుంటే బాగుంటుంది ఇంతమంది ఉన్నారు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు దీని గురించి పట్టించుకోవట్లేదు ప్రజలు ఏంటి ప్రజల పరిస్థితులు ఏంటి వాళ్ళు ఎలా బ్రతకాలి దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది మరి ఈరోజు అంటే అప్పు చేసి పథకాలు ఇస్తున్నాడు 1000 కోట్లు అప్పులు చేస్తున్నారు పక్కన తాకట్లు పెడుతున్నారు ఆస్తులు తాకట్లు పెడుతున్నారు ఇది కరెక్టా అంటే రేపు భవిష్యత్తు తరాల మీద భారం పడుతుంది ఇదంతా ఇప్పుడు అదంతా పడేది ప్రజల మీదే కదండి ఇప్పుడు వాళ్ళు ఎంత అప్పు చేసినా కానీ ప్రజల మీదే పడుతుంది ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరుగుతున్నాయి దీనికి తీస్తారు సరుకుల రేట్లు పెరుగుతున్నాయి అన్నీ వీటి మీద పడితే ప్రజల మీద భారమే కదంతా
వీళ్ళ జేబుల్లోంచి ఇచ్చేదేం కాదు, ప్రజల జేబుల్లోంచి ప్రజల కష్టాజీతమే అది. ఈరోజు మందు ధరలు పెంచేశారు, ధర పెంచితే తాగడం మానేస్తాడు అనేది ఆయన ఆలోచన. పూర్తిగా ఎత్తేస్తా అంటున్నాడు, పూర్తిగా ఎత్తేయడం మంచిది అంటావా, లేదా ఇట్లా ధరలు పెంచేసి ఏ కనీసం బ్రాండ్ పేర్లు కూడా తెలియని అమ్మేస్తే కరెక్ట్ అంటావా? ధరల రేట్లు బాగా పెరిగిపోయినాయండి. అసలు అసలు బ్రాండ్లు అసలు ఏం బ్రాండో కూడా ఏమీ తెలియదు. కానీ అలాంటిది కొద్ది కొద్దిగా తీసేస్తానన్నారు, అది కూడా లేకుండా అయిపోయింది. ఎక్కడికక్కడ బ్రాండ్ షాపులు వైన్స్లు అన్నీ పెరిగిపోయినాయే, కానీ ఏది తగ్గిన ఇది ఏం కనపడట్లా. అది సగం సగం కొద్ది కొద్దిగా క్రమం క్రమంగా తీస్తూ ఉంటే బాగుంటుంది. ఎందుకంటే పిల్లం పిల్లలు బతుకుతారు, ముందు ముందు అన్నది కూడా తగ్గించుకుంటూ ఉంటే బాగుంటుందని మా ఆలోచన. సామాన్యుడిగా నీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉందంటావు? జగన్మోహన్ రెడ్డి నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఒక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు కదా, నువ్వేమంటావు? అవకాశం ఇవ్వమన్నారు, అవకాశం ఇచ్చారండి. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఇలాగా పథకాలు మీకు ఆ పథకం ఇస్తున్న అమ్మఒడి వాహన మిత్ర ఇవన్నీ పెడుతున్నారే, కానీ ప్రజలకి చేరేవి కావాలి. కానీ ఇలాంటివి పెట్టుకుంటే అవదండి. డబ్బులు పనిచేస్తే సరిపోతుంటావు? డబ్బులు ఇచ్చేస్తే, డబ్బులు ఇస్తే ఈరోజు తీసుకుంటాం, నాలుగు రోజుల్లో రెండు రోజుల్లో అయ్యే పోతాయి, ఇంకా తర్వాత మళ్ళీ యథావిధే కదండి. అలాంటిది కాకుండా ప్రజలు పూర్తిగా వాళ్ళకి కావాల్సింది చేస్తే బాగుంటుంది. ప్రజలు గమనిస్తున్నారంట, ఇదంతా ఆలోచిస్తున్నారా, ఏం జరుగుతుంది? ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారండి. కొంతమందికి ఏంటంటే ఇంతవరకు గవర్నమెంట్ నుంచి ఏ రూపాయి తీసుకోలేదు, జగన్ గారు వచ్చిన కాడి నుంచి ఏదైనా కానీ ఈ పథకాలు ఇస్తున్నారు కాబట్టి ఇది మనం ఆలోచించాలని. అన్నీ పెరుగుతున్నాయి, అవి ఇస్తున్నారు, ఇవి పెరుగుతున్నాయి, దానివల్ల ఉపయోగం లేదు కండి. మీరు ఇచ్చే ఇచ్చారు, కానీ దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.